ఒకసారి పక్కన పెట్టేతాను, ఒకసారి పక్కన చెప్తే నేను. ఈ పిఠాపురం వర్మ మాట్లాడుతుంది పెద్ద మగోన్ లెక్క. టీడీపీతోనే జనసేన కలిసి ఉంది, టీడీపీ జనసేన మిత్రులు అనేటువంటి ప్రచారం తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నానంట. నేను లైవ్లో ఉన్నానండి, ఒక 5 నిమిషాలు కొద్ది కోరి ఎదురుగట్టండి. టీడీపీతో ఉన్నానటువంటి ప్రచారం చేస్తానంట. వర్మ లాంటి వీధి కుక్కలు ఎంతమంది వచ్చినా అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించలేరు, అభూతకల్పన్ని నిజం కింద ప్రజలకి చేరవేయలేరు. ఎందుకంటే ఓపిక పడుతున్నాం కదా అని చెప్పి వర్మ పిఠాపురం వర్మ సిట్టింగ్ ఎమ్మెల్యే, నువ్వు రాగాల, నీ నక్కజిత్తులు ఎవ్వారాలు జనసేన మీద ప్రయోగించి విఫల ప్రయత్నం చేయొద్దు. అక్కడ పెట్టినటువంటి మాకినేడు శేష్ కుమారి గారు కానీ ఆయన భర్త గారు కానీ నేను దయచేసి చెప్తున్నా, స్థానికులు కనిపికెళ్లడంలో విఫలం చెంది సుమారు 67,000 పైచీలకు కాపు ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో మీ చేతకాంతనంతో మాత్రం పార్టీ ఓడిపోయే పరిస్థితి తీసుకురావద్దు. నేను చాలా స్ట్రైట్గా, చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మాట్లాడతా. నేను మీరు బలమైన అభ్యర్థులు, కాకినాడలో బాగా పనిచేసుకునే వ్యక్తులు, కోతవేడి దూరంలో ఉన్నటువంటి పిఠాపురంలో శేష్ కుమారి గారు మీరు జాగ్రత్తగా పనిచేస్తే 100కి 100% గెలుస్తారు. 100కి 100%. ఎందుకంటే మన పార్టీలో అలకలు ఎక్కువ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎక్కువ. అంటే ఎవరికాడు మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని బొట్టెట్టలేదు, మమ్మల్ని ఆహ్వానించలేదు, మా కార్తలు పట్టలేదు, మా ఇంటికి వచ్చి పిలవలేదు లాంటి ఏదో చాందస్తాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల, రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల స్వతహాగా ఎవరికాడు పని చేయాలనేటువంటి మోటివేషన్ ఉండదు. ఎదవా లెక్కలు, పనికిమాలిన అలకలు, పౌరంబోక అలకలు ఉంటాయి. అందుకని నేను ఒకటే చెప్తున్నా స్పష్టంగా, దయచేసి శేష్ కుమారి గారు మీరు బలంగా ప్రయత్నిస్తే ఈ 10 రోజులు నిర్విరామంగా పనిచేస్తే, మన కార్యకర్తలందరినీ కలిపికెళ్తే, స్థానిక ఆశావహులందరినీ కలిపికెళ్తే 100కి 100% మన పార్టీ నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే కింద గెలిచి మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు అసెంబ్లీకి వెళ్తారు. ఇక ఆ సబ్జెక్ట్ వదిలేండి. వర్మ, నువ్వు కానీ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ బొమ్మలాట్లు కడితే తొక్కబెట్టి నారదీసేస్తాం కొడక, తొక్కబెట్టి నారదీసేస్తాం. టీడీపీతో మాకు సంబంధం ఏంటరా, పనికి మాలనా కొడకలారా? టీడీపీతో మాకు సంబంధం ఏంటి? ఏం చూపెడదాం ట్రై చేస్తారు ప్రజలు? ఏం చూపెడదాం ట్రై చేస్తున్నారు? రేపటి నుంచి 10 రోజులు కూడా నిర్విరామంగా నారా లోకేష్ ఓటమి కోసం మంగళగిరిలో పనిచేస్తాం. దయచేసి పెచ్చ పెచ్చ చేష్టలు చేసినా, పెచ్చ పెచ్చ బొమ్మలు కట్టినా టీడీపీతో మాకు సంబంధం ఏంటరా? మీతో మాకు లోపాయికార ఒప్పందం ఉందా? ఉంట 30 సీట్లు 40 సీట్లు మీతో డైరెక్ట్గా మేము ప్రయత్నించమని అడుగుతున్నా. మీరు ప్రయత్నించలే? 50 సీట్లు ఇస్తాం టీడీపీ జనసేనకి ఇస్తామని చెప్పి మీరు రాయబారిని పంపలే, వైసీపీ పంపలే? ఎవరు రాలేదా మా కాళ్ళ దగ్గరికి? ఇరు పార్టీలు రాలేదా? ఆధారాలతో సహా జనం ముందు పెట్టడానికి ఎలక్షన్ కోడ్ రకరకాల అంశాలు అడ్డు చాగుతున్నా, ఎవరు రాలేదు మా కాళ్ళ దగ్గరికి? పెచ్చ పెచ్చ డ్రామాలు కట్టద్దు. వర్మ, నువ్వు కానీ ఈస్ట్ గోదావరి సంబంధించిన టీడీపీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకోకుండా మీ బతుకులు కుక్కల చింపన ఇస్తారన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. పెద్ద మగోళ్ళ ప్రెస్ మీట్ పెట్టావు కదరా, పవన్ కళ్యాణ్ ఎవరైనా అడిగావు? పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటని అడిగావు? పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకుండానే నేను అక్కడ గెలిచానని చెప్పావు? పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు, నేను ఇండిపెండెంట్ కింద గెలిచాను చెప్పో, ఆ మొగతను ఇవ్వాలేమైపోయింది వర్మ? అడుగుతున్నా. తొక్కబెట్టి నారదీసేస్తాం వర్మ. నువ్వేదో పెద్ద మగోళ్ళ కాదు, 4 కోట్ల జంక్షన్లో కూర్చుని ఆడవాళ్ళు ఎదురుకుండా, మగవాళ్ళు ఎదురుకుండా ఏదో ముసల కన్నీరు కార్చి వచ్చినట్టు కాదు. అభ్యర్థి బలంగా ప్రయత్నించిన ప్రతిసారి ప్రతి ఒక్కడు లీడరే. స్థానిక అభ్యర్థి ప్రత్యర్థి బలంగా ప్రయత్నించబోతే ప్రతి ఒక్కడు లీడరే. నువ్వు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఏం చేసి వచ్చావో పిఠాపురానికి అందరూ తెలిసి కట్టి వర్మ, జర జాగ్రత్త. నిత్యం గురుపారాయణం చేస్తూ ఉంటా, అదే దత్తాత్రేయుడి పాదాలు సాక్ష్యం చెప్తున్నా, నీలాంటి పనికిమాలోలు మాత్రం మళ్ళీ పిఠాపురానికి ఎమ్మెల్యే అయితే కాకూడదు. నేను గురు దత్తాత్రేయుడిని నిత్యం పూజిస్తూ ఉంటా, గానగాపూర్ వెళ్తూ ఉంటా, ప్రతీ నెల వెళ్తూ ఉంటా. అటువంటి దత్తాత్రేయుని కోరుకుంటా నీలాంటి పనికిమాలు ఎదలు మాత్రం మళ్ళీ దయచేసి ప్రజలకు మాత్రం ఎమ్మెల్యే కింద రాకూడదు. అందుకని టీడీపీ మైండ్ గేము దిక్కుమాల రాజకీయం మానేయండి. మీలాంటి పనికిమాలిన పార్టీతో ఎందుకు పనికిమాలు అన్నానంటే, ఏదన్నా ప్రజా ప్రయోజన రీత్యా కలిసి ప్రయాణం చేయడం వేరు, అది ఉపయోగ కుశలోపరి.
నిజంగా ఏదన్నా ప్రజా ప్రయోజనం ఇచ్చే కలిసి ప్రయాణం చేయడం వేరు, రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాల యొక్క ఆవశ్యకత ఉండడం వేరు. రెండు పార్టీలు, ప్రజల మనల్ని పొందిన పార్టీలు కలిసి పనిచేస్తే నిజంగా ప్రజలకు మేలు చేకూరుతుంది. ఇక్కడ అంశం ఏంటి, ఎలక్షన్ తర్వాత ఏం జరుగుద్దో తెలియదు. ఎలక్షన్కి ముందు మేము ఒంటరిగా వెళ్తున్నాం, లేదా మాకు సహకరించినటువంటి భావసారూప్యత కలిసినటువంటి బీఎస్పీతో వామపక్షాలతో వెళ్తున్నామని 100 సార్లు చెప్పినా సిగ్గు లేకుండా టీడీపీ అభ్యర్థులు జనసేన మిత్రపక్షమైన ప్రచారం చేసుకోవడం మీ బోకు రాజకీయానికి తార్కం, మీ బోకు రాజకీయం తార్కం. మేము జగన్ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఇచ్చా ఎట్టుకూడా వాళ్ళతో కలవలేం కదా అనేటువంటి ఆ పాయింట్ని మా బలహీనత కింద క్యాష్ చేసుకుని మీరేదో ఉత్తమోత్తముల కింద రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి టీడీపీ అభ్యర్థి కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గంలో ఎక్కడైతే ఇటువంటి ప్రచారం జరుగుతుందో అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెళుతాయి, అక్కడ మీ అవినీతి బోగోతాలు వెళుతాయి. ఖబర్దార్, ఇంకొకసారి జనసేన మీ మిత్రపక్షం అనేటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం తొక్కబెట్టి నారదీ శతం గుర్తుపెట్టుకోండి. చాలా ఓపికకి సహనానికి కూడా అద్దుంటుంది. ఓ మనిషి ప్రయత్నం చేస్తున్నాడు, మీ వల్ల అయితే దమ్ముగా ఢీకోండి. మాకు 30 వస్తా, 50 వస్తా, 100 వస్తా, ఎన్ని వచ్చినా ఏమీ లేకుండా చేయలేదు. పోరాటం చేసే వాళ్ళం, ఏమన్నా వస్తే ఏంటి, ఏమన్నా రాకపోతే ఏంటి అని అడుగుతున్నా. పోరాటం చేయడానికి, ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడ్డంలో మాకు సీట్లు, ఎంపీలు ఈ మాకు క్రైటీరియా కావు. ప్రజాక్షేత్రంలో బలమైన సిగ్నేటరీ పవర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే అసెంబ్లీలో బలంగా ప్రజావాణి వినిపించారు కదా అని ఉద్దేశంలో ఎలక్షన్ పోవడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇవే అంగుల ఆర్భాటాలు లేకుండా కూడా చాలా ప్రజాసేవ చేసుకుంటూ వచ్చినాడు. అందుకని టీడీపీ అభ్యర్థులు కనుక ఈ 10 రోజుల్లో పెచ్చ పెచ్చ మాటలు, హామీలు, జనసేన మీతో ఉందనేటువంటి ప్రచారాలు పబ్లిక్లో తీసుకెళ్తే మాత్రం తగిన మూల్యం ఎలక్షన్కి ముందే మీరు చెల్లించుకునేటట్టు చేసేటువంటి నైతిక బాధ్యత మాది. ఉండమంటారు మరి. అందుకని వర్మ, నీ నక్క జిత్తులు రాజకీయ అవ్వరాలో జన సైనికుల మీద కానీ జనాల మీద కానీ చూపించడం మానే, చూపించడం మానేసి తమరు నిస్వార్థంగా ప్రజలకు ఏదో చెత్తానని చెప్పినటువంటి కబుర్లు దమ్ముంటే, ఆ రకమైన మొగతనం ఉంటే ప్రజలకు చేసి చూపించాలి. మన కోరికల్ని, మన స్వార్థాన్ని చంపుకుని ప్రజలకు ఏదైనా చేసి చూపించాలి. ఈ సెట్టనక పొట్టనక పట్టుకుని కింద కూర్చుని మట్టి కొండల్లో పెరిగాన తింటున్నాడు, మట్టి కొండల్లో. అందుకని అటువంటి త్యాగ నిరతత నుంచి వచ్చినటువంటి ఇమేజ్ని అప్పనంగా మనం ఒకరికి అద్దేసుకోవాలనుకుంటే ఎటువంటి పదాలు వాడతారో, అటువంటి హాస్టైల్ పర్సనాలిటీస్ని, పరాన్న జీవులని ఇతరుల మీద పడేడ్చి ఇతరుల మీద పడి బతికేటువంటి యదవల్ని ఎటువంటి పదాలతో అభివర్ణింతారో కూడా టీడీపీకి సంబంధించి జనసేన మాతోనే ఉందని సిగ్గు లేకుండా ప్రచారంలో చెప్పుకున్నటువంటి యదవలు ఆలోచించాలి. మీరంత పోటీ ఎమ్మెల్యేలు అయితే మీరు చేసిన ప్రజా సంక్షేమాలు చెప్పుకోవాలా, మీ మొగతనం గురించి చెప్పుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు పేరుందిస్తున్నారా మీరా? పవన్ కళ్యాణ్ గారి పేరుంది మొగలకి అద్దులుకున్నారా మీరా? అంత దమ్ముంటే ఒంటరిగా వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు మాకు సమాధానం చెప్పండి, అప్పుడు ఓట్లు అభ్యర్థించండి. అదేందా రైట్. మరి కార్యకర్తలు కూడా ఎక్కడ ఉపేక్షించద్దు, టీడీపీ సమాధానం లేకపోలేదు అసలు వాళ్ళతో ఎక్కడ ఉపేక్షించద్దు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన దౌర్భాగ్యం యాజ్ ఆన్ డేట్ అయితే మనకి లేదు. ఎలక్షన్ తర్వాత తీర్పు, ప్రజల నిర్ణయం, ప్రజాభీష్టం అధ్యక్షుడు చూసుకుంటాడు. యాజ్ ఆన్ డేట్ వాళ్ళతో మనకి ఏ రకమైన సంబంధం లేదు. ఎక్కడ ఎవడో మాటలు మాట్లాడినా తగిన ఘన సత్కారం వాళ్ళకి మాత్రం చేయాల్సిన రీతిలో చేయండి. ఏమవదు, ఉత్తరాలు కేసులు ఎందుకంటే ఏమవదు. నాగబాబు గారికి మనసు అవ్వడండి అబ్బా, తన జీవితం మొత్తాన్ని కూడా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.